ॐ श्रीरामचन्द्र परब्रह्मणे नमः। ॐ श्रीरामचन्द्र परब्रह्मणे नमः। ॐ श्रीरामचन्द्र परब्रह्मणे नमः। ॐ श्रीरामचन्द्र परब्रह्मणे नमः। సిరి సంపద నాద నివేదన పవర్డ్ బై RNX 380 సర్వీసెస్ అండ్ 24 మంత్ర ఆర్గానిక్. ఈ కార్యక్రమానికి మీ అందరికీ సుస్వాగతం. జీవితంలో తమకు లభించిన అదృష్టాలకు పొంగిపోకుండా, తమకు లభించని వాటి గురించి విచారించి కుంగిపోకుండా, లాభనష్టాలకు సుఖదుఖాలకు అతీతంగా జీవితాన్ని గడిపే సంయమనము, స్థితప్రజ్ఞత సామాన్య మానవులకు చాలా అరుదైన విషయాలు. ఇటువంటి గుణాలను పుట్టుకతోనే తన సొంతం చేసుకున్నటువంటి ఘనులు శ్రీ నరసింహదాసుగారు. తనకు ఎదురైన ప్రతి అనుభవాన్ని ఆ శ్రీరామచంద్రుని ప్రసాదంగానే స్వీకరించి, తన కర్మను తాను చేస్తూ తత్ఫలితాన్ని ఆ భగవంతునికే ధారపోసిన కర్మయోగి శ్రీదాసుగారు. కేవలం 20 ఏళ్ల వయసులోనే ప్రభుత్వోద్యోగంలో చేరినప్పటికీ, తాను నమ్ముకున్న శ్రీరాముని సేవకు ఆ ఉద్యోగం అడ్డుపడుతోందని గ్రహించిన దాసుగారు దాన్ని కూడా విడిచిపెట్టేశారు. తత్ఫలితంగా ఎన్నో ఆర్థిక బాధలను అనుభవించారు. కాని మొక్కవోని ఆయన రామభక్తి ఆయన ధీరత్వాన్ని చాటి చెప్పింది. ఆయన నమ్ముకున్న శ్రీరాముని పాదాల చెంతకు ఆయనను చేర్చింది. దాదాపుగా 1830వ సంవత్సరంలో దాసుగారు కుటుంబ సమేతంగా భద్రాద్రిలో స్థిరపడ్డారు. తన ప్రియశిష్యుడైన వరదరామదాసు కుటుంబం కూడా ఆయనను అనుసరించింది. నిత్యం భద్రాద్రిరాముని పదసేవలోని పారవశ్యాన్ని అనుభవించేవారు దాసుగారు. విస్తృతంగా తీర్థయాత్రలు చేసి దేశంలోని ప్రఖ్యాత దేవాలయాలన్నింటినో దర్శించిన దాసుగారికి దేవాలయాల నిర్వహణలోని లోటుపాట్లు చాలా బాగా తెలుసు. భద్రాద్రిని అంతకుముందు చాలాసార్లు దర్శించినప్పటికీ, అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్న తర్వాతనే దేవాలయ నిర్వహణలోని లోటుపాట్లు ఆ భక్తవరునికి మరింతగా తెలిసివచ్చాయి. ముఖ్యంగా ఆలయ నిర్వాహకుల, అర్చకుల అవినీతి చర్యలు దాసుగారి మనస్సును మరింత కలవరపెట్టాయి. దేవాలయ దుస్థితిని చూసి విచారించిన దాసుగారు హైదరాబాదు వెళ్లి నిజాం సర్కారులో పేష్కారుగా ఉన్నటువంటి చందూలాల్ మాధవలాల్ సేటిని కలవడం జరిగింది. చందూలాల్ సౌమ్యుడు, ఉదార స్వభావి. భద్రాద్రి దేవాలయంలోని పరిస్థితుల గురించి విన్న చందూలాల్ దాసుగారిని ఆలయ నిర్వహణా బాధ్యతలు మీరే స్వీకరింపమంటూ కోవెల విచారణాధికారిగా నియమించడమే కాకుండా భద్రాచల పాల్వంచ పరగణాలకు పరిపాలనాధికారము, శిస్తు వసూళ్లు చేసే అధికారాన్ని కట్టబెడుతూ నిజాం సర్కారు నుంచి ఫర్మానా ఇప్పించారు. రాముని సేవకు ఇది ఆ రాముడే కల్పించిన అవకాశముగా గ్రహించిన దాసుగారు ఈ పదవులను స్వీకరించారు. శ్రీరామరక్ష సర్వజగద్రక్ష, ఆతని నామము భవతారకము. కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాదులను అరిషడ్వర్గములను ఖండించు కరవాలము శ్రీరామనామము. తల్లిదండ్రులు నీతో అంత్యకాలమున రారు. ఎంతమంది బంధువులున్ననో వారెవ్వరూ నీకు సద్గతులు కల్పింపలేరు. సంపాదించిన సిరులేవియునూ నీ వెంటరావు. పుత్రులెవ్వరూ నీ విధిని తప్పించలేరు. నీవు చేయు అన్ని కర్మలను రామార్పణముగా వించుము. ఆనాడు నీవు కర్మచక్రమున పడక స్థిరమైన రూఢి అయిన మోక్షమును పొందెదవు. రామనామామృతమే నీకు రక్ష. ఈ కీర్తనను ఆలపిస్తున్నది సుమన్ మంగు.
నామామృతమే నీకు రక్షకంబను కోవే మనసా నామామృతమే నీకు రక్షకంబను కోవే మనసా కామ క్రోధలో బాధులను ఖండించు నీ నామ మహిమా ఖండించు నీ నామ మహిమా రామనామామృతమే రక్షకంబను కోవే మనసా కామ క్రోధలో బాధులను ఖండించు నీ నామ మహిమా ఖండించు నీ నామ మహిమా నామామృతమే నీ
క్రోధలో బాధులను ఖండించు నీ నామ మహిమా, ఖండించు నీ నామ మహిమా. సిరి సంపద నాద నివేదన పవర్డ్ బై ఆర్ఎన్ఎక్స్ టీఆర్టీ సర్వీసెస్ అండ్ 24 మంత్ర ఆర్గానిక్. ఈ కార్యక్రమానికి మీకు పునఃస్వాగతం. పవ్వళించిన స్వామి తీరు ఎంత ప్రియముగనున్నది. భద్రాద్రి నిలయుడు, సీతమ్మ తల్లి మనసు అనే పద్మమును ఆశ్రయించిన తుమ్మెద వంటి రామచంద్రుడు ఎంత మనోహరముగా శయనించినాడు. కదలే ముంగురుల మాటున తళుకులీనే తిలకము శోభిల్లుతున్నది. చిరుమందహాసముతో ముద్దు గొలుపుతూ నిండు జాబిలివలె వెన్నెలలు కురియుచున్న ముఖారవిందమును సీతమ్మ తల్లి తదేకముగా పరవశించి చూస్తున్నది. మదనుని వింటిని బోలిన కనుబొమలు, మనోహరమైన చిక్కిళ్లతో నీలమేఘశ్యాముడు నిదిరించినాడు. సువర్ణ కిరీటము, కుండలములు, పూలమాలలు, బంగారు చీలములు ధరించిన స్వామి కాంతులీనుతూ అత్యంత రమణీయముగానున్నాడు. నిద్రాముద్రాంకితమైన ఈ కీర్తనను ఆలపిస్తున్నది శ్రీ దీక్షిత ఆత్మకూరి. ముద్రాంకితమైన కన్నులనిటు చూడగలిగెను భద్రాద్రి నిలయ నా పాలి దైవమా, రామభద్ర సీతామన పద్మ భృంగ నీదు. నిద్రా ముద్రాంకితమైన కన్నులనిటు చూడగలిగెను భద్రాద్రి నిలయ నా పాలి దైవమా, రామభద్ర సీతామన పద్మ భృంగ నీదో. నిద్రా ముద్రాంకితమైన కన్నులనిటు చూడగలిగెను చూడగలిగెను. వరహి మమ కుట పావన కుండల
కమలంబులు వైజయంతిక మాలలు కరకు బంగారు చీల కాంతులు దీపింప నరసింహదాసుడే మరక సేవించునే నిద్రాముత్రంకితమైన కన్నులనిటు చూడ సంపద నాద నివేదన పవర్డ్ బై ఆర్ఎన్ఎక్స్ టీఐటీ సర్వీసెస్ అండ్ 24 మంత్ర ఆర్గానిక్. ఈ కార్యక్రమానికి మీకు పునఃస్వాగతం. జీవితమంతా గడిచిపోయినది గాని నేను రామా అన్న పలుకు పలకలేదు కదా. నా అహంకారం ఆ విధముగానున్నది. జీవితమంతా చెడుకర్మలను ఆచరించి చివరికి కాలుని చేత చిక్కి తినే గాని ప్రేమతో రాముని స్మరించలేదు. విషయ సుఖములు మరిగి 24 గంటలలో ఒక్క లిప్తపాటైనా రాముని తలుచుకోకుండానే ఇన్నేళ్ళు వ్యర్థముగా గడిపి తిని ఈ సంసార భోగములు అనుభవించుచు పొట్టకూటి కోసము కుక్క వలి ధనవంతుల వెంట తిరిగి వారి ఆశ్రయమునకై పరితపించి ఈ మానవ జన్మను అపహాస్యము చేసినాను. నేటికైనా నా మనసు నిన్ను తలుచుకున్నది, స్వామి నీవే నాకు రక్ష. రామ రామ ఎననైతి ఈ కీర్తనను ఆలపిస్తున్నది మయూఖ కాశీ భట్ల. తిరగ భవతాపత్రయము నుండి
యేసు చెంచల మంది సునకము వలెను దినము పొట్ట కొరకు ఘన నీచములు లేక ధనవంతులను మెంట తగిలితి గాని రామ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః.